బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడు నారాయణ స్వామి మరోసారి బరి తెగించారు. ఆస్పరి జడ్పీటీసీ దొరబాబుకు ఫోన్ చేసిన నారాయణ స్వామి నిన్ను చంపేస్తామంటూ దుర్భాషలాడాడు. కర్నూలులో జిల్లాలో ఆలూరులో మంత్రి జయరాం ను కాదని భూసినే విరూపాక్షిని ఇన్ఛార్జ్ గా జగన్ నియమించారు. దీంతో పార్టీ కార్యక్రమాలకు జయరాం దూరంగా ఉన్నారు. ఆలూరు వైసీపీ ఇన్ఛార్జ్ విరూపాక్షి నియోజకవర్గంలోని వైసీపీ నేతలతో గ్రామాల్లో పర్యటిస్తున్నారు. విరూపాక్షికి మద్దతుగా వైసీపీ నేతలు ప్రచారం చేయడంపై మంత్రి సోదరుడు నారాయణ స్వామి సహనం కోల్పోయారు. నెల రోజులాగు నిన్ను నరికేస్తా అంటూ బెదిరించాడు. దళిత జడ్పీటీసీని మంత్రి సోదరుడు దూషించారంటూ జిల్లా ఎస్పీకి దళిత సంఘాల నేతలు దొరబాబు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. హలో, ఏ దొరబాబా? స్టేజ్లో ఏం కుత్తు కూసింది నిన్నాడా? ఏమని ఏం కుత్తు కూసేవాళ్ళ జయరామ మంత్రి గురించి? నేను ఏమన్నా వాయిస్ రికార్డు ఉంది, ఎవరుంటా కనుక్కున్నా. ఏం గురించి మాట్లాడింది? ఎవరితో చిట్టిస్తావు నువ్వు? అందరు స్టేజ్ మీద ఎక్కి నానే తిడతారా? నాకేం సంబంధం చెప్పు. కాదు జయరామన్ అవు కరెక్ట్ అండి. ఎవడు మాట్లాడే నాకు మాట్లాడింది స్టేజ్ మీద మంత్రి మాట్లాడే అంత స్టేజ్ మీద అంత లెక్కలకుండా మాట్లాడతారా? ఎవడు మాట్లాడు? మరి నువ్వు ఫస్ట్ నువ్వు ఏం మాట్లాడుతు బైక్ లో చెప్పు. మోసం చేసినాడా జయరామన్న? నేనేమన్నాను, గతంలో పాలకుల మాదిరి చేయదండన్నా. ఇప్పుడు ఇద్దరు నమ్ముకొని పాలకుడు ఏమన్నా నా మాట జయరామన్ పేరు చెప్పిన వాళ్ళు నన్ను అంటే చెప్తున్నాను. కానీ స్టేజ్ మీద కూడా ఒక మంత్రిని మీరు చిట్టేటట్లా మొగాళ్ళైనారు కదా చిట్ట. ఎవరన్నా ఇప్పుడు నువ్వు నేను స్టేజ్ మీద ఏం మాట్లాడుతున్నాను? నేను ఏం మాట్లాడను, గతంలో పాలకులు ఇద్దరు నమ్మక జయరామన్ మోసపోయినాడు, అలాగే జరగకూడదు అని చెప్పినాను నేను. రికార్డింగ్ పెట్టుకో అన్న, రికార్డింగ్ పెట్టుకో. ఏమో ఆ కొడుకు నా కొడుకు అంటే ఏమన్నా నీ సొమ్ము తిన్నా నీ ఆశ ఇప్పుడు కూడా అంటానా? ఫ్యామిలీ గానీ మినిస్టర్ నుంచి ఎదుగుంది నా ఫ్యామిలీ. 23 జిల్లాలకి ఫ్యామిలీ ఎదిగింది. మా గురించి మాట్లాడే పని ఏముంది? నీ గురించి మాట్లాడితే మాట్లాడుకునే మాట్లాడుకో. ఒక నెల ఉన్నాను లే కొడక, నీ కుందు లే కొడక. జయరామన్న గురించి పదే పదే మాట్లాడకపోతే నరికిస్తుండలే. వాంతో బిరిగా వాంతో పండుగ అంతా నరికించిన బాగుంది లే. నరికించిండే నరికి అబ్బా, మీకు అంతా ఉండదు కదా, మీ ఆస్తి కాబట్టి నరికి. చూడలే అపద్దే, వాడు నరకతనైన నరికిచ్చింటే బాగుంటుంది లే. సరే సర్లే అన్న, నరికి స్టేజ్ మీద స్టేజ్ మీద మాట్లాడే కదా మంత్రి గురించి. ఎవరు మాట్లాడారా? స్టేజ్ మీద మాట్లాడతా. ఇంకొకసారి ఎప్పటికైనా జయరామన్ గురించి ఎత్తనంటే నీకు ఉండదు లే. సరేలే, ఎత్తున వాళ్ళు మాట్లాడ. జయరామన్ గురించి ఎప్పటికైనా ఎత్తది లేవన్నా జయరామన్న? ఇప్పుడు నేను ఏమన్నా మాట్లాడింటే ఏమన్నా రికార్డింగ్ చూసుకొని మాట్లాడలేదు. జయరామన్న ఎవరి గురించి అన్న ఏమన్నా మాట్లాడిందా? జయరామన్ గురించి స్టేజ్ మీద మాట్లాడతావా? ఏమన్నా మాట్లాడినా? రెండు నెలలు ఉండాలి. మర్యాద మాట్లాడతా మాట్లాడు. లే మర్యాద అన్నదిలేనా? వాళ్ళ మీద నీ ఎవరైతే పోటీ మీద ఉండవు వాళ్ళ మీద తిరుగుబాటు నా పడదు కాదు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు. సుంకన్న, ప్రియాంక, మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి ఆస్పరి జడ్పీటీసీ దొరబాబును ఫోన్ లో దూషించడం హెచ్చరించడం కూడా ఈ ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ గుమ్మనూరు మంత్రి జయరాం తమ్ముడు నారాయణ స్వామి డైరెక్ట్ గా అయితే జడ్పీటీసీ దొరబాబుకు ఫోన్ చేసి మా అన్న గురించి నువ్వు వేదిక పైన ఏం మాట్లాడావంటూ కూడా చాలా దురుసుగా మాట్లాడుతూ మరొకసారి ఇలాగే మాట్లాడితే నరకేస్తా అంటూ కూడా బెదిరింపులో పరవానికి దిగినటువంటి పరిస్థితి అయితే దీనికి కూడా సమాధానం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు జడ్పీటీసీ దొరబాబు. అయినప్పటికీ కూడా వినకుండా గతంలోనే నిన్ను మీ ప్రత్యర్థిని దాడి చేస్తా అంటే మేమేదో రాజీ చేసి పంపించాము. అప్పుడే నీకు గత చూసింటే సరిపోయి ఇప్పుడు ఏదో మేము
అప్పుడు జాలి లైన్ లో ఉండండి, మనతో మాట్లాడేందుకు జెడ్పీటీసీ దొరబాబు గారు ఫోన్ లైన్ లోకి వచ్చారు. నమస్తే అండి దొరబాబు గారు. మేడం చెప్పండి. మేడం మేము చూసాం ఈ మీకు బెదిరింపు కాల్ వచ్చింది, సో గుమ్మనూరు జయరాం సోదరుడు మీకు కాల్ చేసి కూడా దూషిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది, ఈ బెదిరింపు కాల్ గురించి ఏం చెప్తారు? మేడం ఇప్పుడు మేము 10 సంవత్సరాల నుంచి గుమ్మనూరు జయరాం వెనక్కే ఉన్నాం మేడం. 10 సంవత్సరాలు గుమ్మనూరు జయరాం ఉన్నాడు. ఈ రోజు నన్ను ఆయన భయాదానికి గురి చేస్తున్నాడు. సంపతాన్ని ఎంత చూస్తానో నెలాగో 2 నెలలాగా ఫీలింగ్ గా మాట్లాడుతున్నాడు మేడం. సో ఎందుకంటే మీరు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గానా లేకపోతే మీ ముందు ముందు నుంచే మీ పైన ఏమైనా టార్గెట్ చేశారా? ఏ ముందు నుంచి ఏం లేదు మేడం. ఏ రికార్డ్ ప్రకారమైనా ఏదైనా గానీ ఏ క్షణంలో గానీ ఆయన వాళ్ళ గురించి ముందు ఫ్యామిలీ గురించి మాట్లాడలేదు మేడం. వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన వ్యక్తి మేడం నేను, ఒక జెడ్పీటీసీ అయినాను కాబట్టి. ఇప్పుడు ఈ రోజు ఇరు పక్షానికి సపోర్ట్ ఇస్తానని ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఎన్నుకున్నాడనే ఉద్దేశంతోనే నేను ఇబ్బంది పెడుతున్నాను మేడం. సో మిమ్మల్ని నరికేస్తానంటూ కూడా బెదిరింపుకు పాల్పడ్డారు, ఒక దళిత జెడ్పీటీసీ అని కూడా చూడకుండా. మరి మీరు వారి పైన ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా? అవును మేడం. ఇప్పుడు దళిత నాయకుడు నేను, మా పాలకులు వచ్చి 50,000 చిలుక ఓటర్స్ ఉన్న దళితులవి. ఇప్పుడు నన్ను సామాన్య వ్యక్తినే ఇప్పుడు జెడ్పీటీసీ అన్నప్పుడు సామాన్య ప్రజలు ఏ రకంగా ఆలోచించాను మేడం. దళిత సంఘాలు ఏమంటున్నాయి అంటే మీకు సపోర్ట్ గా వస్తున్నారా? ఖచ్చితంగా వస్తారు మేడం. నేను ఇంకా మేము బయటకు రాలేదు మేడం. నేను తరలే ఎందుకు లేరా అనే ఉద్దేశంతోనే ఉన్నాను మేడం. దంతనేమిలే ఈ రాజకీయాల్లో ఇవన్నీ మామూలు అనే ఉద్దేశంతో ఉన్నాను. కానీ ఈ దళిత నాయకులు మొత్తం కోటల మీద జిల్లాలో ఎక్కడున్న మండలాల్లో వాళ్ళు ఫోన్ చేస్తున్నారు మేడం, మేము దందా చేస్తాం మేము దందా చేస్తాము. ఒక జెడ్పీటీసీని ఎట్లా భయపడిస్తే సామాన్య దళితుల్ని ఎట్లా బతికిస్తారు అనే ఫీల్ లో ఉండదు మేడం. రైట్, ఓకే, థ్యాంక్ యూ దొరబాబు గారు.